లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమె. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విజయనగరం జిల్లా బొబ్బిలిలో మంత్రి బొత్స పర్యటన. 59 కోట్ల రూపాయలతో చేపట్టనున్న సర్దార్ గౌతులచన ప్రాజెక్టుకు శంకుస్థాపన. విజయవాడ జిల్లాకు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు పెట్టడానికి స్వాగతిస్తూ మంత్రి కొడాలి నాని హర్షం. విశాఖలో అక్రమంగా తరలిస్తున్న 640 కేజీల గంజాయి పట్టివేత. ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్. అనంతపురం జిల్లా సింగనమల మండలం సోదనిపల్లె వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా. ఘటనలో పలువురికి గాయాలు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా శిరిడి గ్రామం వద్ద 59.58 కోట్లతో చేపట్టనున్న సర్దార్ గౌతులచన్న తోటపల్లి ప్రాజెక్టు మిగులు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి, శాసనసభ్యులు ఎస్వీసీహెచ్ అప్పలనాయుడు, అలచింగి జోగారావు, సబ్ కలెక్టర్ భావన, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ఎస్ సుగుణాకర్ రావు, మున్సిపల్ చైర్మన్ ఎస్ మురళీకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి పనులు చూస్తూ ఆ రోజు 2004లో ఈ తోటపల్లి వచ్చి పనులు ప్రారంభం చేశాం. అంతకు 3 నెలల ముందు ఎన్నికలు ఉంటే ఒక 10 ఇళ్ళతో ఆరాడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి దాన్ని శక్తిస్థాపన చేసి ఆరాబడి చేశారు. ఏ విధమైన కేటాయింపులు కానీ ఏ విధమైన శాంక్షన్స్ కానీ లేకుండా హైదరాబాద్లో ఎన్నికలు వస్తాయని చెప్పి చేసిన వ్యక్తి. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో మరి ఉన్న సుమారు 1 కోటి ఎకరాల నీరు పాలన దళిత కార్యక్రమాన్ని తీసుకున్న నేపథ్యంలో అందులో తోటపల్లి కూడా మన జిల్లాకి ప్రధానమైన ఆనకట్టని ఆ రోజు మరి వారిని మేము అందరూ చెప్పిన తర్వాత దీనికి కూడా పనులు ప్రారంభించాలని ఆ రోజు 1100 కోట్ల రూపాయలతో ఈ పనులకి అందరూ అక్కడ ఆయన చుట్టారు చూడకూడదని చెప్పాను. ఇంకో వారం రోజుల్లో 2వ ప్యాకేజ్ ఏదైతే ఉందో మరి దానికి సంబంధించి కూడా మరి శంకుస్థాపన పనులు ప్రారంభిస్తాం నిశ్చయంతో. మరి సుమారు ఏదైతే ఇంకా 40,000 ఎకరాలకి మరి ఇవ్వాల్సిన పూర్తిగా పూర్తిగా మరి ఇవాళ బ్యాంక్ చేయడంతో కలిపి పూర్తి సంవత్సరంలో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామనే విషయాన్ని కూడా మరి సందర్భంగా మనం చేస్తున్నారు. మరి దీంతో పాటు మరి ఆ రోజు కంటే ప్రధాన బ్యాలెన్స్ దగ్గర మరి ఫోర్స్ పేరెంట్ కట్టుకున్నప్పుడు మరి ఇబ్బందికరంగా ఉన్నది, ఆ కాలువలు కొద్ది ఎక్కడెక్కడే కొద్ది వీక్గా ఉన్నాయని చెప్తే అది కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్ళాం. 1వ నుంచి 10వ కిలోమీటర్ వరకు దాన్ని సెంటైన్ చేయాలి, దాన్ని లైనింగ్ చేయాలి, అప్పుడే దీనికి చుట్టుపెద్దగా ఆఖరి ఎకరా వరకు మీరుతారనే విషయాన్ని కూడా మరి సాంకేతికంగా మరి ఇండియన్ చెప్పిన ఆ నేపథ్యాన్ని ఇది కూడా ప్రభుత్వంలో పరిశీలిలో ఉంది. మంచిది అందించాలి కదా. అలా కనుక మీరు అనుకుంటుంటే కొన్ని పద్ధతులు మార్చుకొని తీరాల్సి వస్తుంది. మనకి లాభదాయకమైన ఒక్కటే కాకుండా మన తర్వాత తరాలకు కూడా మంచి జరిగేది ఏదుంది, వాతావరణానికి హితంగా ఏముంది, దాని వైపు మొదలు తీరాల్సి ఉంటుంది. మనకి ఈ ప్రాంతానికి సరిపడా నీరందటం ఎంత సంతోషదాయకమో అంత బాధ్యత కూడా మన మీద ఉంది. దయచేసి బావి తరాలను కూడా దృష్టిలో పెట్టుకొని మనకి కూడా లాభం ఎంత ఎక్కువ రావాలి అంత వచ్చేటట్టు, పెట్టుబడి తక్కువ అయ్యేటట్టు, ప్యాడీ ఎంఎస్పీ కంటే ఎక్కువ ఏ పంట అయితే తెస్తుందో మనకి అటువైపుకి మళ్ళాలని, మీ అందరికీ కూడా మంచి లాభాలతో గిట్టుబాటు ధరలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండటంతో పాటు పర్యావరణానికి మీ బావి తరాలకి మంచి చేసేదిగా మీ ఆలోచన ఉంటుందని కోరుకుంటున్నాను. మీకు ప్రతి మొదటి శుక్రవారం ఆర్బీకేలో మీకు సమావేశాలు ఉంటాయి. మీ ప్రజాప్రతినిధులతో కానీ రైతు సంఘ సభ్యులతో కానీ కూర్చొని
మీ ఆలోచనలు వాళ్ళకి చెప్పి వాళ్ళు ఇస్తున్న గైడెన్స్ కానీ పై నుంచి వస్తున్న సలహా సూచనలు కానీ తీసుకోవాల్సింది కూడా అందరికీ కోరుతూ చేయెత్తి విజ్ఞప్తి చేసి కోరుతున్నానండి. ఈ నూతనంగా ఏర్పాటు చేసిన విజయవాడ జిల్లాకు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు పెట్టడాన్ని స్వాగతిస్తూ మంత్రి కొడాలి నాని గుడివాడ పట్టణంలో అభిమానులతో కలిసి ఉదయం ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఎన్టీఆర్ని ఆరాధించి ప్రేమించి అభిమానించేటువంటి వ్యక్తులుగా వారందరి తరపున మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి ఆయన పేరు కృష్ణా జిల్లాకి పెట్టినందుకు, ఆయననే గౌరవించినందుకు, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి గుండెలో స్థానం కల్పించినందుకు, ఈ రాష్ట్ర ఎన్టీఆర్ అభిమానుల తరపున, ఈ యావత్తు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానుల తరపున నేనైతే జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనాలు చేస్తున్నా. విశాఖ జిల్లా వి మాడుగుల మండలం ఎం కోడూరు జంక్షన్ లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా అక్రమంగా తరలిస్తున్న 640 కేజీల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను అధికారులు అరెస్ట్ చేసి బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ 20 లక్షలు ఉంటుందని అంచనా. అనంతపురం జిల్లా సింగనమల మండలం శోధనపల్లి వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఆర్టీసీ డ్రైవర్తో పాటు పలువురు ఉపాధ్యాయులకి స్వల్ప గాయాలు అయ్యాయి. మొత్తం బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. సింగనమల పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కొత్త బండి ఇచ్చాకే మాకు అనుకోని కొత్త బండి అని ఇస్తే సరిపోతుంది. జనాలు లేరు, ఏమి లేదు, తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో టీడీపీ పార్టీ నాయకులు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జగ్గంపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, గోకవరం మండలాన్ని రాజమండ్రితో అనుసంధానం చేస్తేనే సామాన్య ప్రజలకి ఇబ్బందులు కలగకుండా ఉంటుందని అన్నారు. విద్య, వైద్య అన్నిటికీ అందుబాటులో ఉండేది రాజమండ్రి అని, గోకవరంని కాకినాడ నగరంలో కలిపితే ప్రజలు అనేక ఇబ్బందులకు గురికాక తప్పదని నెహ్రూ తెలిపారు. పార్టీలకు అతీతంగా అందరం కలిసి గోకవరాన్ని రాజమండ్రిలో కలిపే ప్రయత్నాలు చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా ఆమోదం లేకుండా జిల్లాల్ని ప్రకటించడం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా మన జగంపేట నియోజకవర్గంలో చేరున్నటువంటి కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి గోకవరం మండలం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఇది బ్రిటిష్ టైం నుంచి కూడా ఇవాళ వరకు అన్ని రకాలైనటువంటి ప్రజలకి అన్ని రకాలైనటువంటి సత్సంబంధాలు
ఆఫీసులు అన్నీ కూడా రాజమండ్రితో లింక్ అయి ఉన్నాయి. మొన్న కొత్తగా ఏర్పడ్డ గతంలో కొత్తగా ఏర్పడ్డటువంటి అర్బన్ జిల్లా పోలీస్ జిల్లా కూడా మరి ఆ రోజు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో గోకోర మండలం ఉన్న అర్బన్ పోలీసు అర్బన్ జిల్లాగానే దీన్ని ప్రకటించడం జరిగింది. గోపవరం కూడా అందులోనే పెట్టారు. ఇక చరిత్ర చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి వ్యాపార నిమిత్తం కానీ లేదా ఆరోగ్య నిమిత్తం కానీ విద్య నిమిత్తం కానీ ఏ రకంగా అయినా సరే రాజమహేంద్రవరం తోటి ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ కోకోరం మండలాన్ని ఖచ్చితంగా రాజమహేంద్రవరం జిల్లాలోనే హెడ్ క్వార్టర్గా ఉండేటటువంటి జిల్లాలోనే ఉంచాలి యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పి ఇప్పుడు డివిజన్ కూడా రాజమహేంద్రవరంలో ఉంది. ఇప్పుడు రెవెన్యూ డివిజన్ కాబట్టి అదే రకమైన విధానంతో దీన్ని కొనసాగించాలి అని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రధాన రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుంది. దీనికి ఉన్నటువంటి రీజన్స్ అన్నీ పెట్టి సబ్ కలెక్టర్కి కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేయడం జరుగుతుంది. ఒక పక్క ప్రజా పోరాటం చేస్తూనే రెండో పక్క న్యాయ పోరాటం చేయడం జరుగుతుంది. ఇది ఒక తెలుగుదేశం పార్టీయే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని అన్ని ప్రజా సంఘాలని కలుపుకుని ఒక జేఏసీగా ఏర్పాటు చేసి తిరుపతిని జిల్లా కేంద్రంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ శ్రీకాళహస్తి పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహానికి జగనన్న చిత్రపటానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్ర రెడ్డి వైకాపా నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పవిత్రారెడ్డి మాట్లాడుతూ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానాలు శ్రీకాళహస్తి దేవస్థానం శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రంతో దేశంలోనే బాలాజీ జిల్లా శక్తివంతమైందని అన్నారు. బాలాజీ జిల్లా ఏర్పాటు చేయడం పట్ల స్థానిక ప్రజలు మొదలుకొని రాజకీయ పార్టీలు మేధావులు సామాజిక సంస్థలు సహా అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. ఈ చర్య శ్రీకాళహస్తి ప్రాంత ప్రజలకు ఆశాజనకంగా ఉంటుందని ఆమె ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. మా ఎమ్మెల్యే గారు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు ఆదేశం మేరకు మేమైతేనేమి మా నాయకులు టౌన్ నాయకులు అందరూ ఈ రోజు జగన్గా వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం అయితే జగనన్న పాలాభిషేకం చేశారు. ఎందుకంటే రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో ఉండే కళ 14 డిస్టిక్ని 26 చేసినారు జగనన్న. ఎన్నికల ముందు మాట ఇచ్చినారు మనందరికీ తెలిసిందే బాలాజీ డిస్టిక్ అక్కడ ఇంకా సంతోషంగా ఉంది. మా కాలాజీ నియోజకవర్గం తరఫున మా జగనన్న ప్రత్యేకంగా గుర్తున్నట్టు తెలుసుకున్నాం. జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి నాయకత్వం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం రసాపసగా సాగింది. నార్పల మండల పరిధిలోని గూగుడులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో మండల కన్వీనర్ ఎంపికపై రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాష్ట్ర పరిశీలకుని ఎదుట కుర్చీలతో ఒకరిపై ఒకరు తెదేప కార్యకర్తలు దాడులు చేసుకున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి పాదాల చెంతన ఉన్న తిరుపతి పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా నూతనంగా ప్రారంభించిన కాణిపాక ఆలయానికి తిరుపతి ప్రెస్ క్లబ్ సభ్యులు తరలివెళ్లారు. వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు టి మురళీరెడ్డి ఆదేశానుసారం తిరుపతి ప్రెస్ క్లబ్ ఆహ్వాన పత్రికను స్వామివారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిత్తూరు జిల్లాలోని అధికారులు మరియు ప్రజాప్రతినిధులకు ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు బొమ్మాజీ కిషోర్, అరుణ్ రెడ్డి, శంకర్, రత్నకుమారి, భవానీ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనానికి అనుమతినిచ్చారు. మాస్క్ ఉన్నవారికి మాత్రమే దర్శనం కల్పించబడింది. ఉద్యోగుల హక్కులను కాలరాసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ఇది కరెక్ట్ కాదని ఏపీ హంస విశాఖ జిల్లా అధ్యక్షులు డి హరిబాబు అన్నారు. డి సూరిబాబు పేర్కొన్నారు, ఉద్యోగుల పట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ జీతాలు పెంచకపోగా ఇప్పటి వరకు వస్తున్న వేతనాల అలవెన్స్లు తగ్గించే విధంగా ఇచ్చిన జీవోను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. ప్రధాన కార్యదర్శి డి చిన్నబాబు మాట్లాడుతూ పాత జీతాల్లో పెండింగ్ డిఏలను ఇవ్వాలని, చీకటి పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని, అలానే అశుతోష్ మిశ్రా పీఆర్సీ కమిటీ రిపోర్ట్ ను బహిర్గతం చేయాలని కోరారు. ఈ ధర్నాలో ఎం ఇందిరా, గంగా భవాని, జీవి గిరిబాబు, వై రామచంద్రారావు తదితరులు పాల్గొన్నారు. సాధన సమితి ఆదేశాల మేరకు రిలేహార దీక్ష చేయమని రాష్ట్ర కమిటీ సభ్యులు అందరూ మాకు గైడ్ చేయడం జరిగింది. తదనుగుణంగా ఈరోజు రిలే నిరాహార దీక్షలు ఈ మన గాంధీ బొమ్మ వద్ద జరపడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏంటంటే ఫస్ట్గా మాట్లాడేది పీఆర్సీ ఈ దొంగ జీవోలు ఏవైతే రిలీజ్ చేశారో చీకటి జీవోల్ని, వాటిని వెనక్కి తీసుకోమని మేము ప్రథమంగా కోరుతున్నాం ఫస్ట్. అయితే ఈ పీఆర్సీ జీవులో ఉన్న లొసుగులు ఏమిటంటే ఫిట్మెంట్ మాకు ఇచ్చేటప్పుడు 27% ఇచ్చారు, ఐఆర్ ఇచ్చారు, తాత్కాలిక అభివృద్ధి 27% ఇచ్చి తర్వాత ఫిట్మెంట్ అనేది 23%కి గత జనవరి 7వ తేదీన జరిగిన సీఎం మీటింగ్లో అది అనౌన్స్ చేసి వెళ్ళిపోయారు. అయితే ఆ సందర్భంగా ఏంటంటే 60-62 చేశారు, మేము అది అడగలేదు ప్రభుత్వానికి. కానీ అలా చేయడం వల్ల ఆ రోజు మిగతావన్నీ కూడా బాగా చేస్తారని సదుద్దేశంతో ఈ రాష్ట్ర సాధన కమిటీ ఆ రోజులు మిగతా విషయాలపై చర్చ జరపకుండా వెళ్ళిపోయారు. ఐక్య పోరాటంగా ఈరోజు ఎందుకు బయటకు వచ్చామంటే మా యొక్క ప్రధానమైన డిమాండ్లు 3-3 ఇది మేము ఎవరికి ప్రజలకు కానీ, అదేవిధంగా వైఎస్ఆర్ నాయకులకు కానీ, వైఎస్ఆర్ పార్టీకి కానీ మేము వ్యతిరేకం కాదు. మా డిమాండ్స్ ఏంటంటే ఫస్ట్ కూడా అశ్వత్ మిశ్రా ఇచ్చినటువంటి పీఆర్సీ నివేదికను బహిర్గతపరచాలని, రెండవది ఏంటంటే మాకు పాత జీతమే మాకు ఇవ్వాలని, కొత్త జీతం మాకు వద్దని, అదేవిధంగా పీఆర్సీ నిమిత్తం ఇచ్చినటువంటి జీవోలను నిలుపుదల చేయాలని ఈ యొక్క సభాముఖంగా విలేకరుల సమక్షంలో మేము. కడప జిల్లా వాసులను చంపేవాళ్లుగా అభివర్ణిస్తావా అంటూ కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడిన వీడియోను విడుదల చేశారు. ఎందరో కవులు, కళాకారులు, మహాత్ములు పుట్టిన కడపగడ్డ గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడిన విధానం చూస్తే కడప జిల్లా వాసులకు కేవలం చంపడం మాత్రమే తెలుసునని మాట్లాడారని, కానీ కడప జిల్లా వాసులకు బ్రతికించడం, బ్రతుకు నేర్పడం కూడా తెలుసు అని ఎమ్మెల్యే వివరించారు. సోము వీర్రాజు లాంటి వాళ్లకు సంస్కారాన్ని నేర్పే గడ్డ కడపగడ్డ అని ఆయన అన్నారు. తాను గాని ప్రజాస్వామ్యంలో జీవించకుండా ఉండి ఉంటే, ఒక రాజకీయ పార్టీకి నాయకుణ్ణి కాకపోయి ఉంటే నీ నాలుక చీరేసినా తప్పులేదని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు నిన్న విశాఖపట్నంలో మాట్లాడుతూ రాజకీయ విమర్శను చేసే కోణంలో హద్దులు దాటి మాట్లాడిన వైనాము ఈ రాయలసీమ జిల్లా ప్రజలను,
కడప జిల్లా ప్రజలను తీవ్రంగా బాధిస్తూ ఉంది. నిన్న ఆయన మాట్లాడిన మాట ఏంటంటే గనా రాయలసీమ జిల్లాలకు సంబంధించిన వీరికి ఎయిర్పోర్ట్ అవసరమా, కడప జిల్లాకు సంబంధించిన వారికి ఎయిర్పోర్ట్ అవసరమా, వీరు హత్యలు చేసుకునేవాళ్ళు, ప్రాణం తీయడం మాత్రమే కడప జిల్లా వాళ్లకు రాయలసీమ వాళ్లకు తెలుసు, ముఖ్యంగా కడప జిల్లా వాళ్లకు ప్రాణం తీయడం మాత్రమే తెలుసు, అంతకుమించి ఏమీ తెలియదు. వీరికి ఎయిర్పోర్టా, వీరికి విమానాల నాగరికతన ఉద్దేశం ఇది ఎంత కడప జిల్లా ప్రజలను బాధిస్తూ ఉంది అంటే, సోము వీరాజు గారు గన కడప జిల్లాలో కనపస్తే, సోము వీరాజు అనే మనిషే గన కడప జిల్లాలో కనపస్తే జిల్లా మొత్తం ఆయన మీద పడిపోయే పరిస్థితి ఉంది. మేము ప్రజాస్వామ్యంలో జీవించకుండా ఉండి ఉంటే రాజకీయ సాంప్రదాయాలు విలువలే గన మాకు గుర్తించని మనుషులమే అయితే మమ్మల్ని ఎంత బాధించినా కూడా సంస్కారయుతంగా సమాధానం చెప్పాలనే సంస్కారాన్ని ఈ జిల్లా, ఈ రాయలసీమ, ఈ కడప భూమి మాకు ఇవ్వకపోతే ఈ మాట మమ్మల్ని మాట్లాడినందుకు మా రాయలసీమ ప్రజలను, కడప జిల్లా వారిని ముఖ్యంగా సంపడము మాత్రమే మమ్మల్ని తెలుసని మాట్లాడిన తర్వాత ఆ మాట మాట్లాడిన మనిషి నాలుకను తెగ కోసినా కూడా తప్పులేదు. మాకు సంస్కారం ఉంది కాబట్టి, ఈ గడ్డ మాకు విలువలు నేర్పింది కాబట్టి మేము ఆ మాట మాట్లాడలేకపోతున్నాం, కానీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకొక్కసారి కడప జిల్లాను, రాయలసీమను చంపడం మాత్రమని తెలి అని అంటే మాత్రం ఓర్చుకుండే ప్రసక్తి లేదు. ఖబర్దార్, ఈ భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మరొక పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కానీ పార్టీలతో సంబంధమే లేదు. ఈ జిల్లాలో, రాయలసీమలో, కడప జిల్లాలో పుట్టిన పెద్దగా ఓ నాయకుడిగా చెప్తా ఉన్నా సోమిరాజు గారికి, మరొక్కసారి నా జిల్లాను గను చంపడం మాత్రమే తెలుసు, మరొకటి తెలియదని చెప్పి అనాగరికులుగా మమ్మల్ని మాట్లాడితే మాత్రం నీ ఇంటికి రావాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఏం తెలుసాయా నీ కడప జిల్లా గురించి? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాల గురించి, కడప జిల్లా విశిష్టత గురించి నీకేం తెలుసు? నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? ఈ జిల్లా ప్రజలు ఎంత సౌమ్యులు, ఎంత నాగరికత తెలిసిన వారు, ఎంత మనుషులను మర్యాదగా ప్రేమగా చూసుకునేవారో ఒకసారి నా జిల్లాకు వచ్చి చూడు, నీకు తెలుస్తుంది. ఈ జిల్లాలో పుట్టే గొప్పవారి గురించి ఒకసారి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు చూస్తుండే సినిమాలు, ఈ చిత్ర పరిశ్రమ అంతా కూడా నా కడప జిల్లా, మా కడప జిల్లా నుంచే, రాయచోటి తాలూకా నుంచి, సురభనే గ్రామం నుంచి, సురభి నాటక కంపెనీ పుడితే ఈ చిత్ర పరిశ్రమ పుట్టింది. కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారు మా జిల్లావాడు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు గ్రహీత చిరంజీవి గురుగు హిమప్రియకు అభినందన సత్కార సభ సర్వాణి సంస్థల అధినేత అంతవరకు సూరిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిరంజీవి గురుగు హిమప్రియ తీవ్రవాదులకు భయపడకుండా అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి తీవ్రవాదులతో సుమారు 6 గంటలు మాట్లాడిందని, ఆర్మీ బృందం తీవ్రవాదులను అదుపులోకి తీసుకోవడానికి కారణమైందని తెలిపారు. తన ప్రాణం కన్నా దేశక్షేమమే మిన్నా అని భావించిన హిమప్రియ శ్రీకాకుళం ఖ్యాతిని, పొన్నం కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసి ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా యావత్ దేశానికే సుపరిచితురాలిగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి గురుగు హిమప్రియ తల్లిదండ్రులు సత్యనారాయణ, పద్మావతి, ప్రైమరీ ఇన్ఛార్జ్ శ్రీమతి డి స్వాతి, గుడ్ల దామోదరరావు, పంతులు ప్రకాష్, జేఎం శ్రీను, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఆ చల్లదనం, ఆ ప్రేమ, ఆ ఇష్టం అనే పేరులో ఉంది. అమ్మాయికి ఆ భగవంతుడు ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళి, ఇంకా దేశ ఇంటిగ్రేషన్లోన, దేశ పరిరక్షణలోన, దేశ సౌభాగ్యతలోన, దేశ సేవలు ఉండాలని కోరుకుంటూ, ఈ దేశం మనకు ఏమిస్తుంది కాకట, ఈ దేశాన్ని మనం ఏమిచ్చామంటే పిలుపుకి ముద్రాలేసి నేను సెల్యూట్ చేస్తాను. ఒకరోజు గోల్పత్రలో సైనికుడు చనిపోతే చాలా పూర్ ఫ్యామిలీ ఆ బోరుభద్ర గ్రామంకి వెళ్ళి ఒక శర్వాణి స్కూల్లో బస్సులో ఆ ఊరెళ్ళి 50 మంది పిల్లలకి ఆ ఇంటి వాతావరణం చూపించి, ఆ ఇంట్లో అబ్బాయికి పిల్లవాళ్ళు తెచ్చిపోతే ఆ ఇంటికి నిత్యవసర వస్తువులు అమౌంట్ పెద్ద 100 కోట్లు కాదు, 5 రూపాయలు అమౌంట్ ఇస్తే పిల్లలు ఇన్స్పిరేషన్ కలగాలని, ఆ ఇన్స్పిరేషన్ పిల్లలు చూస్తే దేశభక్తి, మనం ఈరోజు దేశంలో హ్యాపీ పోతున్నాం అంటే సరిహద్దులో లక్ష్యం కనబడి పోతున్నారు, వాళ్ళ ప్రాణం అర్పించడానికి
నాకు ఈ అవార్డు రావడంలో చాలా సంతోషమైంది. నరేంద్ర మోదీ జీతో చేతులకు తీసుకుని చాలా ఆనందంగా ఉంది. ఇంకా నేను ఇక్కడ ఆడడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంకా నేనే కాదు ప్రతి ఒక్క దగ్గర కూడా ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నాడు నేడు కార్యక్రమంలో ఇంకా కొన్ని పాఠశాలల అభివృద్ధికి నోచుకెళ్లేదని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. స్కూల్లో సరైన మౌలిక వసతులు లేక చదువుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ముఖ్యంగా ఆడపిల్లలు బాత్రూంకి వెళ్లడానికి డోర్లు కూడా సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలానే కూర్చోవడానికి తమ పాఠశాలలో సరైన మౌలిక సదుపాయాలు లేవని, మంచినీరు తదితర సదుపాయాలు వెంటనే కల్పించాలని విద్యార్థులు కోరారు. గ్రౌండ్స్ అచ్చి లేదు, వాష్రూమ్స్ మాత్రం స్మెల్ వస్తుంది, అసలు ఎవరు వాష్ చేయటం లేదు, బయట గోడ లేదు, గేట్ లేదు, బయట నుంచి వచ్చేసి క్లాస్ రూమ్స్లో వస్తున్నారన్న, క్లాస్ రూమ్కి లాకులు లేవన్న, డోర్స్ సజ్జీ లేవు, ఫుడ్ సజ్జీ లేదన్న, అక్కడ గదులు కట్టమని వచ్చినా కానీ ఇంకా ఎవరు కట్టలేదన్న, ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకోవటం లేదు, డ్రింకింగ్ వాటర్ సమస్య ఒకటి ఉంది. క్లాస్ మాకు డోర్ సజ్జలు లేవు అన్న, వాల్స్ లేవు, స్కూల్ గేట్ లేదు, వాష్రూమ్కి వెళ్తే వాటర్ లేవు, తాగటానికి వాటర్ లేవు, రూమ్స్ లో కూర్చున్నారు, బెంచెస్ లేవు, ఫ్యాన్స్ లేవు, మేము కూర్చుంటే మాకు చాలా బ్యాక్ పెయిన్ వస్తున్నాయి, ఎలా కూర్చోవాలి, ఆ పెంకుల హౌస్ లో పెంకులు మా మీద పడితే బాధ్యత అవ్వదన్న, డోర్స్ సరిగ్గా లేవు, విండోస్ సరిగ్గా లేవు, స్కూల్ సరిగ్గా లేదన్న, గ్రౌండ్ సరిగ్గా లేదు, ప్రాబ్లం అవుతుందన్న, పక్కన కనిపిస్తున్న పెంకులు మీద పడ్డాయి, ఒక అబ్బాయి మీద పడ్డాయన్న, మొన్న మీద పడితే అబ్బాయికి దెబ్బ తగిందన్న, ఈ రెస్పాన్సిబిలిటీ అని అడుగుతున్నానన్న. మా రూమ్లో సరిగ్గా డోర్స్ లేవు, బెంచెస్ లేవు, తాగడానికి వాటర్ లేదు, టాయిలెట్స్ బాగలేవు, ఇక్కడ ఎక్కడ చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడ లేనంత గ్రౌండ్ మాకుందన్న, కానీ ఉన్న ఏం లాభం, వాళ్ళు బాగు చేయట్లేదు, స్కూల్ పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టాలి వస్తున్నారు, రూమ్లో కైనీలు ఇవన్నీ ఉంటున్నారు, టీచర్కి సరిగ్గా స్టాఫ్ రూమ్స్ లేవు, ఫ్యాన్స్ లేవు, డోర్స్ లేవు, ఇవన్నీ మీరు పట్టించుకోక, మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు మా స్కూల్స్ని, ఎందుకు పట్టించుకోవట్లేదు, మేము ఎన్నిసార్లు నిరసన చేయాలి, మీరు పట్టించుకోకపోతే మేము ర్యాలీ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయనగరం జిల్లా బొబ్బిలిలో మంత్రి బొత్స పర్యటన, 59 కోట్ల రూపాయలతో చేపట్టనున్న సర్దార్ గౌతులచన ప్రాజెక్టుకు శంకుస్థాపన. విజయవాడ జిల్లాకు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు పెట్టడాన్ని స్వాగతిస్తూ మంత్రి కొడాలి నాని హర్షం. విశాఖలో అక్రమంగా తరలిస్తున్న 640 కేజీల గంజాయి పట్టివేత, 2 స్మగ్లర్లు అరెస్ట్. అనంతపురం జిల్లా సింగనమల మండలం సోదనిపల్లె వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా, ఘటనలో పలువురికి గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బ్రిటన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.